ఎప్పుడైనా చదువుతో పుస్తకం తీసి 2 గంటలైనా 1 పేజ్ కూడా తిప్పకుండా ఉన్నావా? అసైన్మెంట్ అడిగిన మన ఫ్రెండ్ కాల్ చేసి కాపీ పేస్ట్ చేద్దామని ఉంటది, కానీ ఎప్పుడైనా సొంతగా చేద్దామని ఆలోచించావా? చదువుతో లోపల కొన్ని 100 డీవియేషన్స్ బయట చూసి వాటికి లొంగిపోయావా? వీటన్నిటికి మెయిన్ రీజన్ మీ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంది. అగ్రీడ్, కాలేజ్లో చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, బట్ చదువు కూడా ఇంపార్టెంటే కాదు. ఇన్ఫాక్ట్ కాలేజ్ లైఫ్ ని మాక్సిమం ఎంజాయ్ చేయాలంటే అతి తక్కువ టైంలో అతి ఎక్కువ మార్క్స్ ఎలా సంపాదించుకోవాలని తెలియదు. చదువుకోవడానికి మీరు కూర్చున్నప్పుడు మీ అటెన్షన్ స్పాన్ పెంచే 3 టిప్స్, 5 to 1 రూల్. చదువుతున్నప్పుడు మీరు దేనైనా చూసి డివైడ్ అయితే ఒక 5 సెకండ్ ఉండి 5 సెకండ్ స్టడీస్ మనకి ఏం చెప్తున్నాడు, 5 సెకండ్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు, యూల్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో 5, 4, 3, 2, 1 స్టార్ట్. ఈజీ. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు డైనమిక్స్ అనే సబ్జెక్ట్ నాకు బాగా టఫ్. సో నేను డైనమిక్స్ తో స్టార్ట్ చేస్తే చదువు చిత్తూరు వెళ్తుంది. సింపుల్ గా ఈజీగా ఉంటేనే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయండి. బి అ విజువల్ థింకర్. విజువలైజ్ చేసుకో, ఇవాళ చదవకపోతే రేపు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్ ఫీజ్ కట్టి బ్యాక్లాగ్ చేరి హాలిడేస్ పోయి ఇవన్నీ ఆలోచించావు అనుకు, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేమైంది ఇంకా పుస్తకం తీసి కరెక్ట్ గా చదువుతాం తక్కువ టైం. పుస్తకం తీసిన ప్రతిసారి 3 టిప్స్ గుర్తుపెట్టుకోండి, కావండి నేనే చెప్తా. జస్ట్ పాస్ అయినా అవ్వాలి కదా.